బాగుందా బ్రో రాబర్ట్? మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా బాగుందా బాగలేదని కాదు, సినిమా అయితే ఎంత పెద్ద హిట్ అయిందని అడగాలి మీరైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే ఎక్సలెంట్ ఉన్నది, అసలు చాలా బాగున్నది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఫైట్స్ మనం కేజీఎఫ్ చూసాం మినిమం ఉన్నాయన్నమాట. ఇందులో ఉన్నాయి మనం చూసి ఒక మాస్ సినిమా చూసి ఎట్లా ఉన్నదో, కానీ ఇందులో మాస్ సినిమా ఉంది, లవ్ స్టోరీ ఉంది, పీక్స్ డ్యాన్స్ దర్శన్ గారు పిచ్చెక్కించారు ఆ సాంగ్స్ ఆ ఫైట్స్ కానీ గవి కానీ, డైరెక్షన్ కూడా పీక్స్ ఉంది, డైలాగ్స్ అయితే ఇంకా చెప్పాల్సిన లేదు భయ్య, ఆయనకు ఒక దండం పెట్టచ్చు. ఏంది కానీ అంటే రావణుడి ముందు తల వంచడం డైలాగ్ ఉన్న చూసారా బాబా బాబా బా, పీక్స్ అంటే పీక్స్ ఉంటుంది అది, చాలా అంటే చాలా బాగుంది. మూవీ అయితే బాగుందా బాగలేదని కాదు భయ, పాన్ ఇండియన్ మూవీ అనొచ్చు అని అడగలే ఎవరైనా, మామూలుగా లేదన్నమాట సినిమా చాలా బాగుంది. ఇక అంతా చెప్పాను కదా పాన్ ఇండియన్ లెవెల్లో ఆల్రెడీ వచ్చిరు. మినిమం ఇంకా తెలియదు ఏముంది, దర్శన్ గారు అంటే మన తెలుగులో పవర్ స్టార్, ఆయన కన్నడలో పవర్ స్టార్, ఇంకంతే. జగపతి బాబు గారు విలనిజం అయితే అసలు పీక్స్ అబ్బా, క్యారెక్టర్ రోల్కి అయితే జగపతి బాబు కంపల్సరీ కూడా నాయన్ చేశారు, అసలు చాలా అంటే చాలా నాయన్ చేశారు. అసలు ఆయన క్యారెక్టర్ అసలు పీక్స్ అంటే జగపతి బాబు ఇందులో డ్రెస్సింగ్ స్టైల్ విలన్కి తగ్గ డ్రెస్సింగ్ స్టైల్ అది ఇది కూడా, దర్శన్ గారిది సాంగ్లు కాస్ట్యూమ్స్ అవి ఇవి కూడా పీక్స్ అంటే పీక్స్ ఉండే. సినిమా అయితే దీనికి రేటింగ్స్ అవి ఏం లేవు భయ్య, పాన్ ఇండియన్ మూవీ చూసి రావచ్చు ఇంకంతే. మళ్ళీ మంచి కంబ్యాక్ మూవీ ఈసారి, ఇంతో తెలుగులో కూడా సినిమాలు తీస్తారు ఈసారి, ఈ సినిమా చూసే తర్వాత దర్శన్ గారితో డైరెక్టర్. మూవీ పరంగా అయితే ఇక నాకు ఏమనిపించింది అంటే మూవీ పరంగా అంటే విజువల్స్ అయితే హైలైట్స్, అందుకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇక పీక్స్ ఇంకా క్షణం క్షణం కూట ఏముంటుందంటే అది మనకి నెక్స్ట్ ఏం అవుతుంది అనేది ఆ విధంగా తెలియపోయినా. మ్యూజిక్ మాత్రం ప్రతి సీన్ టు సీన్ మ్యూజిక్ మాత్రం మస్తు ఉండే, విజువల్స్ లెక్క ప్రకారంగా అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నది. స్క్రీన్ ప్లే కాబట్టి కూడా డైరెక్షన్ కూడా ఇంకా చెప్పాల్సిన లేదు, చెప్పినా కదా ఆల్రెడీ దీనికి 3, 5, 6, 10 అలాంటి ఏం లేవు. డెడ్ పాన్ ఇండియన్ మూవీ కన్నడ డైరెక్టర్ మీ ప్రభాస్ ఇంకదే కదా, ఎంత త్వరగా వస్తుందేమో అని చూస్తున్నాం. ఇంకంతే కదా అయిపోయిన తర్వాత సలార్ వచ్చాడే ఇక లేట్ ఇక గుద్దుడే ఇక ఇదే ప్రసాద్ ఎంఎక్స్లో, ఇంకంతే ఇక చూస్తున్నాం. కానీ ఏందనేది అయితే నేను యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా, సినిమా అయితే మస్తు అంటే మస్తు ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అసలు.